దాదాపుగా ఒక నెల రోజులు పైగా అయింది, దాదాపు 1.5 మంత్ అవుతా ఉంది. దీని నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా స్ట్రెంగ్థెన్ చేస్తూ ఒక డాక్టరే ఆ విలేజ్ పరిధిలోకి వచ్చి ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఓపీ కండక్ట్ చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి, అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్ అందరినీ కూడా వెళ్ళి చూసి వాళ్ళకి కావాల్సినటువంటి డయాగ్నోసిస్ కానీ, ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మందులు ఇంటి దగ్గరే ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా మనము ప్రతి విలేజ్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో పాటు ఈరోజు మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉండకూడదు. ప్రతి ఒక్కరికి కూడా సులభంగా, ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. మరి ఈ విధంగా జగనన్న ప్రభుత్వము వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి సంస్కరణలతో ముందుకు వెళ్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము పూర్తిగా కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితులు వైద్య ఆరోగ్య రంగంలో మనం రాష్ట్రంలో ఖచ్చితంగా మనం చూసాము గత పాలనలో. మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఒక మంచి సేవలు, వైద్య ఆరోగ్య సేవలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు. ఏ మాత్రం కూడా ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదు. వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఇన్ని సంస్కరణలతో ముందుకు వెళ్తూ ఉంటే అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక బురద జగనన్న ప్రభుత్వం మీద చల్లుతూనే ఉంటారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు చల్లేటువంటి బురదని, చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలను నమ్మే పరిస్థితిలో లేరని తెలియజేస్తూ ఉన్నా. మన హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమేం కావాలనేది తరచుగా కూడా మేము వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు మా నోటీస్లో పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా మీకు అంటే టెక్నికల్గా ఏదన్నా నిజంగా చిన్న చిన్న రిపేర్స్ ఏదైనా వస్తే దానికి కూడా ఏంటంటే ఎక్కడ డిలే లేకుండా ఇమీడియట్గా మీకు మీరు రిపేర్ చేసుకునేటువంటి ఫ్రీ హ్యాండ్ కూడా మేము ఇవ్వడం జరిగింది. మందులకు సంబంధించి అంటారా, మందులకు సంబంధించి అడిషనల్గా ఒక అబౌ ఫోర్ మంత్స్ వరకు కూడా ఎక్స్ట్రా స్టాక్నే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా మందుల కొరత అనేది ఉండకూడదు, రాకూడదు. అది కూడా ఏంటంటే ఎక్స్పైరీ డేట్ మెడిసిన్స్ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పి ఫ్రెష్ స్టాక్ అడిషనల్గా ఒక 4 to 6 మంత్స్ ముందుగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఎప్పుడైతే ఇండెంట్ రైజ్ చేస్తున్నారో దాని ప్రకారం ఇస్తూ ఉన్నామో. ఎక్కడైనా ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా ఖచ్చితంగా అవి ఇమీడియట్గా మా దృష్టికి రాగానే ఖచ్చితంగా సార్ట్అవుట్ చేస్తాము. ఏదన్నా ఉన్నప్పటికీ కూడా నేను అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సూపరింటెండెంట్ వీళ్ళందరితో కూడా మాట్లాడతాను. ఇమీడియట్గా టెంపరీ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఇందాక చెప్పడం జరిగిందో ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కి సంబంధించి ఇప్పటికీ ఒక ట్రయల్ రన్ అనేది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతూ ఉంది. దీని నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్, లోటుబాట్లు ఏదైతే ఉన్నాయి దీనికి సంబంధించి లోటుబాట్లన్నీ కూడా చూసుకొని వాటిని స్ట్రెంగ్థెన్ చేస్తూ, వాటిని ఏదైనా ఉంటే కూడా సరి చేసుకుంటూ స్ట్రెంగ్థెన్ చేస్తూ వన్స్ అన్ని విధాలుగా కూడా సెట్ అయిన తర్వాత ఇప్పుడు వేరంగా మీరు చూసినట్టయితే ఫ్యామిలీ డాక్టర్ కావాల్సింది వెహికల్స్, 104 వెహికల్స్ కావాలి. కొన్ని తీసుకొచ్చాము, ఇంకా కొన్ని కూడా రావాల్సి ఉన్నాయి. అవి కూడా తొందరలో మాకు పూర్తి స్థాయిలో కూడా ఆ వెహికల్స్ డెలివరీ అయిపోగానే ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ మీరు చూస్తూ ఉంటారు. రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 46,000 పైగా కూడా ఈరోజు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి నియామకాలు చాలా పెద్ద ఎత్తునట్టు చేపట్టినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి కావాల్సినటువంటి నియామకాలు, కావాల్సినటువంటి వెహికల్స్, కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని అన్ని విధాలుగా ఎక్విప్ చేసి దాదాపుగా మేము అనుకున్నట్టు ఇప్పటికే ఒక కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది, స్ట్రెంగ్థెన్ చేస్తున్నాము. ఇంకా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్ట్రెంగ్థెన్ చేసి రేపు ఉగాది నాటికల్లా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెజ్డ్గా లాంచ్ చేయబోతా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ